डियर डॉक्टर टीवी ना पेरु भास्कर ना वयसु 42 संवत्सरालु ना अरचेतुल मीद भुजाल पैन चर्मं पोट्ल रालिपोतुंदि इला चर्मं पोट्ल रालिपोवडानिकि कारणालु एमे उंटायि ई वयसुलो सहजमेना लेदा एदैना अनारोग्य संकेतमा सलहा इव्वंडि अनि अडुगुतुन्नारु ఈ ప్రశ్నకు డాక్టర్ గారి సమాధానం ఇప్పుడు తెలుసుకుందాం. భాస్కర్ గారు, మీరు మీ వయసు 40 ఏళ్ళు, సో అలాగా నార్మల్ కాదు మీకు వచ్చే జబ్బు, మీకు వచ్చే ప్రాబ్లం. అరచేతుల్లో పొట్టు, భుజాల మీద పొట్టు అని అంటున్నారు. నార్మల్గా ఎవరికి, నార్మల్గా ఉన్న హ్యాండ్స్కి వాళ్ళకి ఎవరికి అలా అరచేతుల్లో పొట్టు అది రాదు. అండ్ బహుశా సోరియాసిస్ ఉండి ఉండాలి. అరచేతుల్లో పొట్టు ఉందంటే అది మోస్ట్ కామన్. రెండు మూడు రకాలుగా ఈ అరిచేతుల్లో పొట్టు, వీపు మీద పొట్టు, వాటికి గల కారణాలు ఏంటంటే, ఒకటి నేను అన్నట్టుగా సోరియాసిస్, రెండోది కాంటాక్ట్ అలర్జిక్ డెర్మటైటిస్, మూడోది ఫంగల్ ఇన్ఫెక్షన్స్. ఇవి మోస్ట్ కామన్గా చూస్తుంటాం. ఇంకా వేరే జబ్బుల మూలంగా కూడా ఈ ప్రాబ్లమ్స్ రావచ్చు. మీకు వీటన్నిటికీ కూడా పదే పదే వస్తుంది, చాలా సంవత్సరాల నుంచి జబ్బు నాకుంది అనుకున్నప్పుడు, ఎప్పుడు కూడా మీరు మీ దగ్గరలో ఉన్న డెర్మటాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి టెస్ట్ చేయించుకొని ఫస్ట్ క్లినికల్గా చూస్తారు, ఆ తర్వాత డెర్మాస్కోపీ అని పెట్టి చూస్తారు, ఆ తర్వాత దాంతో కూడా కనుక మీ డయాగ్నోసిస్ తెలియకపోతే స్కిన్ బయాప్సీ చేస్తారు. ఎప్పుడూ కూడా ప్రతి క్రానిక్ డిసీజ్ అంటే సంవత్సరాల తరబడి ఏ జబ్బు అయినా కనుక స్కిన్ జబ్బు ఉంటే అది స్కిన్ బయాప్సీ చేయించుకోవటమో ఇలా డెర్మాస్కోపీ చేయించుకోవటమో చేయించుకొని ఫస్ట్ డయాగ్నోసిస్, అసలు జబ్బు ఏంటి, కారణం ఏంటి అని ఎప్పుడు తెలుసుకోవాలి. తెలుసుకుంటేనే మనం సరైన మందులు వాటికి మనం ఇవ్వగలుగుతాం అన్నమాట. సో ఈ నేను ఇప్పుడు చెప్పినట్టుగా ఇవి దీనికి ఏదర్ ఇట్ కెన్ బి సోరియాసిస్ ఆర్ ఇట్ కెన్ బి కాంటాక్ట్ అలర్జిక్ డెర్మటైటిస్, క్రానిక్ క్యుములేటివ్ డెర్మటైటిస్ అంటాం అన్నమాట. అది లేకపోతే ఫంగల్ ఇన్ఫెక్షన్ అవ్వచ్చు, లేకపోతే పామాప్లాంటార్ కెరటోడర్మాస్ అని ఇంకేవో ఇట్లా రకరకాల జబ్బులు ఉన్నాయి. సో ఇందులో ఏదైనా ఒకటి అవ్వచ్చు. సో అందుకని మీ దగ్గరలో ఉన్న డెర్మటాలజిస్ట్ని కలిసి మళ్ళీ ఒకసారి చెకప్ చేయించుకొని డయాగ్నోసిస్ తెలుసుకుని దానికి తగ్గ ట్రీట్మెంట్ తీసుకోవాలి.